హలో హాయ్ బేబీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బెడ్ లోంచి లేచావా ఇప్పుడే నిద్ర లేచాను ఏంటి వాయిస్ డల్ గా ఉంది కొంచెం ఫీవరిష్ గా ఉందిరా ఫీవరా ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా వద్దు నో ప్రాబ్లం అంతా సెట్ అయిపోతుంది సరే ఈ రోజు మీట్ అవుదామా 11:00 కాఫీ డేలో మీట్ అవుదాం ఓకే ఐ లవ్ యూ సో మచ్ ఓకే బేబీ బాయ్ లవ్ యూ రా బాయ్ డబ్బు కోసమే సచిన్ ని ప్రేమించినట్టు నాటకం ఆడింది తను సచిన్ ని లవ్ చేస్తున్నట్టు నటిస్తూనే అన్ని డీటెయిల్స్ ని ఫుల్గా కలెక్ట్ చేసింది అసలు ఈ ప్లాన్ ని మాకు చెప్పి స్టార్ట్ చేసింది తనేరా ఈ ప్లాన్ ను ఉపయోగించి నేను నష్టపోయిన డబ్బంతా తిరిగి సంపాదించవచ్చు అనుకున్నాను ఒక స్టేజ్లో తను మమ్మల్నే డామినేట్ చేసింది మా దగ్గరకొచ్చి 50% షేర్ అడిగింది అందుకే తనను 13A హ్యాంగ్ చేశాం నీ ముఖానికి షేర్ కావాలా ఏం చెల్చావు ఈరోజా రేపని పోస్టర్ సతికించాం దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం డైవర్ట్ అయిపోయింది ఏంజిల్ ఎవరనేది నువ్వింకా మర్చిపోయి ఉండవు కదా 15 సంవత్సరాల క్రితం డ్రంకన్ డ్రైవ్ లో మీ బావ ఒక కార్ యాక్సిడెంట్ లో కుటుంబం మొత్తాన్ని చంపేశాడు అక్కడి నుంచి తప్పించుకున్న బ్రతికి బయటపడ్డ అమ్మాయిలో ఒక అమ్మాయే ఏంజిల్ నీ ఇంటికి ఏంజిల్ అనే పేరు మీద కొరియర్ పంపి నీ కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని ఏంజిల్ వైపు తిప్పాను ఏంజెల్ అని నాకు ఫ్రెండ్ ఎవరూ లేరు నువ్వు ఏంజెల్ ని వెతుక్కుంటూ వెళతావని నాకు తెలుసు అందుకే ఏంజెల్ పేరు మీద లెటర్ ని పోస్టర్ ని స్వప్న ఇంట్లో పెట్టాను ఏంజెల్ ని వెతుక్కుంటూ నువ్వు కుక్కలా వెళ్ళావు నువ్వు అలా తిరుగుతూ ఉన్నప్పుడు తనను చెన్నైలోనే చంపేద్దాం అనుకున్నాను కానీ తను కోయంబత్తూరు వెళ్ళిపోయింది హోంలోనే చంపాలనుకున్నాను తనని మా కంట్రోల్లోనే ఉంచుకున్నా కానీ నీ టైం బాగుండి తను నీకు దొరికిపోయింది ఏంజెల్ నీకు దొరికిన తరువాత ఆ నేరాన్ని ఇదిగో ఈ కుక్క మీద వేద్దాం అనుకున్నాను కానీ నేను చేసిన తప్పేంటో తెలుసా ఈ పనంతా వీడి చేతే చేయించాలనుకోవడం పోలీసుల్ని డైవర్ట్ చేయటం మా కొత్త కాదు పాండ్యాన్ రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయి మర్డర్ కేసుతో మీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని డైవర్ట్ చేశాను అదే గ్యాప్లో ఎన్నో కోట్ల విలువైన హవాలా డబ్బుని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఒక చిన్న విషయానికి ఇంత ఆలోచించే నేను మీకు దొరికేలా తప్పెందుకు చేస్తాననుకున్నా ఎంత పెద్ద స్కెచ్చెస్ ఉంటాను ఒక పోలీస్ వాడి ఇంట్లో 2 హత్యలు చేయడం అంటే సులభమైన పని కాదు పాండ్యాన్ సంధ్యా దగ్గరున్న ఆ వివరాలేంటో తెలుసుకోవటానికి సంధ్యాని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు కదా సో ఆ ఫార్ములా మా అబ్బాయికి తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం ఆ ఫార్ములాని ఎగ్జిక్యూట్ చేయటానికి వీ నీడ్ బల్క్ అమౌంట్ డబ్బంతా సంధ్యా పేరు మీద ట్రాన్స్ఫర్ అయితేనే మా ప్లాన్ సక్సెస్ అయినట్టు అందుకే సచిన్ని స్మితని చంపాలని అనుకున్నాం మా ప్లాన్లో భాగంగా
అన్నీ కరెక్ట్గా జరుగుతూ వచ్చాయి. నీ కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేయటానికి ఎంతకు ముందే పారిపోయిన ఒక పాత స్వామీజీ పేరు చెప్పి మోసం చేశా, కానీ అన్ఫార్చునేట్లీ మా ప్లాన్ సక్సెస్ కాలేదు. పాండ్యన్, నీలాంటి వాడు డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నువ్వు మాతో వచ్చేసే ఆపో E4 పోలీస్ మైండ్ రెండు కలిస్తే మనం గొప్పగా సాధించవచ్చు. నా మాట విను, బాగా ఆలోచించు. ఈ డీల్ ఓకేనా? ఏమంటావు పాండ్యన్? కలిసి పనిచేద్దాం. సార్, ఏంటి సార్ ఇది? రంజిత్ సార్, ఏమైంది? కొన్ని కొన్ని విషయాలు మన డిపార్ట్మెంట్కి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎనీవే, సీ యూ సూన్ ఫర్ అవర్ నెక్స్ట్ ఆపరేషన్. మన ఆపరేషన్ ఇలాగే కొనసాగాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏంజెల్ హెల్త్ ఇప్పుడు సేఫ్గా ఉంది, తను అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పారు. గుడ్. ఇక మీదట మనం నలుగురం కాదు, ఏంజెల్తో పాటు ఐదుగురం. హలో మిస్టర్ పాండ్యన్. సిస్టర్, మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. ఎనీ ప్రాబ్లం? ఇట్స్ అర్జెంట్. ప్లీజ్ ప్లీజ్ త్వరగా రండి. అదేంటో, కొత్త కొత్త సమస్యలు ఎదుర్కొనేవాడే పోలీస్. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు ఈ రోజు నాకు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ పోలీస్ వాళ్ళకి మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళు బాగుండాలని కోరుకొని పని ప్రారంభిస్తాడు. ఇది నా ఒక్కరోజు ప్రయాణమే. ఖాకీ దుస్తుల ఎన్నో రోజుల ప్రయాణంలో ఒకరోజే ఇది. ఒక్కొక్క మనిషి ఆశపడచ్చు, తప్పు లేదు. కానీ వాడి తలరాత ఎప్పుడు మారుతుందంటే ఆశ అత్యాశ అయినప్పుడు మాత్రమే. తరుణ్ సంజయ్ని అణగదొక్కాలని చూశాడు, తప్పు లేదు. తన ఆస్తి కూడా కావాలని ఎప్పుడైతే అత్యాశ పడ్డాడో అప్పుడే వాడి తలరాత కూడా మారిపోయింది. అత్యాశకపోతే ప్రాణాలైపోతాయని పెద్దలు ఊరికే చెప్పలేదు.